తెలంగాణలో అతిపెద్ద జాతరగా పిలిచే పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా దూరాజుపల్లిలో 5 రోజుల పాటు ఈ జాతరని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు. దీంతో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ ఈవో కుశలయ్య. ఇక అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చిరుమల మండలం దురాజపల్లిలో ఉన్నటువంటి పెద్దగట్టు జాతరకైతే ముస్తాబైందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి దాదాపు 5 రోజుల పాటు నిర్వహించేటువంటి జాతరకైతే ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ జాతరకు దాదాపు 10 లక్షల మందికి పైగా కూడా జనాలు భక్తులందరూ కూడా వస్తారని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి జగదీశ్వరరెడ్డి కూడా వారి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటైతే ఘనంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, సో ఆయన అడిగి తెలుసుకుందాం. కుశలా గారు ఉన్నారు. సో సార్, ఎట్లా ఉంది ఆ ఏర్పాట్ల గురించి కావచ్చు, ఆ భక్తుల రాక వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలం జాతర కాబట్టి మన చలో పందిళ్ళు వేయించాము, డ్రింకింగ్ వాటర్ సప్లైకి ఏర్పాట్లు పైనాయి, స్నానాలకు సంబంధించి షవర్స్ ఏర్పాటు చేసినాము, స్త్రీలకు డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా అలాట్ చేసినాము. మనం ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులు కలెక్టర్ గారి ద్వారా మంత్రి గారు విడుదల చేసిన డబ్బుల విషయంలో మొత్తం గుట్ట కింది మొత్తం వివిధ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు కూడా భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది జాతర, ఏ ఘటాలు ఉంటాయి? ఫస్ట్ ఈరోజు రేపు రాత్రికి కేసార నుంచి దేవరపెట్ట వస్తుంది. రేపు నైటు 11 గంటల నుంచి పబ్లిక్ దేవుని గంపాలు గంపల ప్రదర్శన, లక్షలాది మంది గంపల ప్రదర్శన ఉంటుంది. తర్వాత మండే ఈవినింగ్ సోమవారం సాయంత్రం 24 అవర్స్ ఒక 10 నుంచి 15 లక్షల మంది 2 డేస్ 1 డేలో వచ్చేస్తారు. తర్వాత మంగళవారం రోజు మన చంద్రపట్నం వేయడం జరుగుతుంది. గురువారం ముద్దరకోలన్న కార్యక్రమం తర్వాత జాతర ముగింపడిపోతుంది. మెయిన్ జాతర 3 రోజులే. ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా? ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలంగాణ రాష్ట్రం కాకుండా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట ఇటు సైడ్ చాలా కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా ఉన్నారు. ప్లస్ మళ్ళీ ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా వరకు లక్షలాది మంది వస్తుంటారు. సో వాళ్ళ అభిప్రాయం ఏంది ఈ జాతర పైన, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, జాతరకి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్ల పైన? నేను పెద్దేళ్ళపల్లి నుంచి వచ్చానండి. చాలా బాగుందండి జాతర. ఇదే ఫస్ట్ టైం అండి రావడం. చాలా బాగుంది. ఇక్కడ ఇట్లా ఉంటుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎట్లా చూడండి, ప్రతి ఏడాది మేము టీవీలో చూసి రావాలనుకుంటాం. ఈ రోజు వచ్చామండి, బాగా అనిపిస్తుంది మాకు. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం, కానీ ఈసారి మాత్రం డెకరేషన్ అయినా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ మేము ప్రతిసారి మొక్కులు తప్పకుండా తీరుతాయి. మేము పెద్దేవులపల్లి త్రిపురారం మండలం నుంచి వచ్చేసాం. 2 రోజులుండి సోమవారం ఈవినింగ్ వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు కూడా ముందే వస్తున్నారు. సో పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు 15 లక్షల మంది ప్రజలు కూడా భక్తులు కూడా ఇటువైపు అంటే ఇక్కడికి దర్శించుకోవడం కోసం వస్తారు కాబట్టి సో ముందు నుంచే కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి సమీప ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే ఒకరోజు ముందుగానే వస్తున్నారు. దాదాపు 2 రోజుల పాటు ఇక్కడ ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపైన కూడా సంతృప్తిగానే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కొంత కొండపైన లాస్ట్ టైం కూడా కొంత ఇబ్బంది కలిగినటువంటి అంశం పట్ల కూడా తర్వాత దానిపైన స్పందించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన స్పందించి ఇక్కడ పర్మనెంట్ కూడా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు వచ్చేటువంటి చలుపందులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. ఊరల్లో కూడా రేపటి నుంచి జరిగేటువంటి ఈ దురాజపల్లి పెద్దగట్టు జాతరకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయినట్టుగా చెప్తున్నారు. సో దాదాపు 3 నుంచి 4 రాష్ట్రాల ప్రజలు దాదాపు 15 లక్షల మంది వరకు కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కావచ్చు వాంఛిన సంఘటనలు కూడా తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. వేడిజనల్ సాయిబాబా కలిసి సతీష్ మహానస్ పెద్దగట్టు నుంచి. బులెటిన్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.